వాళ్ళ 29 ఏళ్ల నవయువకుడు లింగస్వామికి గుండె మార్పిడి చేశాము పోయిన నెల 16 రోజు తారీఖున. ఇవాళ ఆయన పేషెంట్ని మీడియా ముందు చూపించడం జరిగింది. సో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది తెలంగాణ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇన్వాల్వ్ అంటే ఇంక్లూడ్ చేయడము, అదే ఆరోగ్యశ్రీ స్కీమ్లో లింగస్వామికి వాళ్ళ గుండె మార్పిడి చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతోంది. సో ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, అవసరం ఉన్న పేషెంట్స్ ఎవరికైనా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటే సెంచురీ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీంలో చేయడానికి వీలుంది, మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మా టీం డాక్టర్ హేమంత్ గారు కానీ, నేను డాక్టర్ రంజిత్ గారు, మేమందరం కూడా టీమ్గా పనిచేస్తాము. సో ప్రతి పేషెంట్ని టీంలోనే వర్కప్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదురుతుంది. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ ఆపరేషన్? ఈ ఆపరేషన్లో దగ్గర దగ్గర 70 నుంచి 80 మంది దాకా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఆపరేషన్ అనేది ఒకటి ఆపరేషన్ అనేది కాదు, ఆపరేషన్ ముందు 6 నెలల నుంచి ఆపరేషన్ తర్వాత లైఫ్ టైం, లింగస్వామి లైఫ్ టైం అంతా కూడా మేమంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం, మా టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల ఆయన అవయవ అంటే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ తీసుకోవాలి. సో ఈ ఆపరేషన్లో నేను ఇంతకుముందు అన్నట్టుగా అంబులెన్స్ డ్రైవర్ నుంచి మా నర్సింగ్ స్టాఫ్, దాయాలు, థియేటర్ టెక్నీషియన్స్, అంటే హార్ట్ లంగ్, ఇప్పుడు హార్ట్ తీసినప్పుడు పేషెంట్ని హార్ట్ లంగ్ బైపాస్ మీద పెడతాం, ఆ బైపాస్ రన్ చేయడానికి కూడా ఇంకో ప్రొఫెషనల్స్ అని ఉంటారు. సో మా దగ్గర రఘునాథన్ ఉన్నారు, ఆయన ప్రొఫెషన్ ఇస్తారనమాట. సో అంటే గుండె తీసిన తర్వాత మిగతా వేళ రక్త ప్రసరణ అవ్వాలి అంటే ఆ మెషిన్ పనిచేయాలి. సో ఆ మెషిన్ పనిచేయించే మనిషి ఇంకో అతను ఉంటారనమాట, ఇంకో టెక్నీషియన్ ఉంటారు. సో ఆయన చేస్తారు. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా సుమారు 6 నుంచి 10 గంటలు పడుతుంది. సో అటువంటిది మేము 6 గంటలకు తక్కువ వ్యవధిలోనే హార్ట్ తీసుకురావడం జరిగింది, హార్ట్ పెట్టడం, మళ్ళీ లింగస్వామిని ఐసీకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో మొత్తము మాకు 4 గంటలు అనుకున్న టైం, కోల్డ్ ఇష్మిక్ టైం ఏదైతే అంటే అది 3 గంటలు 20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి అయిపోయింది. మామూలుగా ఆరోగ్యశ్రీ లేకుండా గుండె ఆపరేషన్ చేసుకోవాలంటే 30 లక్షల పైగానే అవుతుంది ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్కి, ప్లస్ లైఫ్ టైం ప్రతి నెల ఒక 10-15 వేలు మందులు కానీ ఖర్చు అవుతుంది. అంటే అగైన్ మళ్ళీ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, ఆపరేషన్కి కాకుండా ప్రతి నెల ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తోంది. సో దాని ద్వారా మనము ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. డైట్ వీళ్ళు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక యంగ్ చిన్న వయసు వాడు కాబట్టి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్టెన్షన్ వస్తుంటాయి. సో వాటిని కేర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే గుండె జబ్బులు ఎక్కువడానికి కారణము ఒకటి డైట్, అంటే మనం తినే పదార్థాలు అన్ని ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తింటున్నాము. ఇంతకుముందు ఒకప్పుడు ఆకుకూరలు, చికెన్, ఫిష్ అని ఎక్కువ తీసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు రైస్ అనేది కూడా కార్బ్స్ అనమాట. సో లో కార్బ్స్, హై ప్రోటీన్స్ డైట్స్ తీసుకుంటే గుండె జబ్బుల్ని దూరంగా ఉండొచ్చు. ప్లస్ రెండోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతగా పెంచుకుంటే అంత మంచిది. ఇవాళ రేపు కంప్యూటర్లో వచ్చేసి కంప్యూటర్లో ముందు కూర్చొని ఉంటున్నాం తప్ప లేచి వెళ్ళేయడం, బయటకు వెళ్ళడము, నడుచుకుని వెళ్ళడం అంతా ఏం లేదు. ప్లస్ లేటెస్ట్గా ఫుడ్ డెలివరీ సిస్టమ్స్ వచ్చాయి, స్విగ్గీ, జొమాటోలు ఇవన్నీ కూడా. అంటే బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంటికే వచ్చి డెలివరీ అయిపోతున్నప్పుడు మనిషి అనేవాడు చాలా సుఖానికి అలవాటు పడి కదలకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒంటి మీద కొవ్వు పెంచుకుంటున్నాము. ప్లస్ ఇది అన్ని గుండె జబ్బులకి కారణమవుతుంది. ప్లస్ స్మోకింగ్, ఆల్కహాల్, సేమ్ మళ్ళీ అదే స్ట్రెస్ ఒకటి. లైఫ్లో ఏదో అచీవ్ చేసేయాలని పరిగెత్తిపోవడము, ఎస్ అచీవ్ చేయండి కాదని అన్నట్లా, కానీ దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్లస్ డైట్ హ్యాబిట్స్, ఇష్టం వచ్చినట్టు తాగడము, సిగరెట్లు, అంటే ఇవాళ రేపు మనం చూస్తే కాలేజీలో పిల్లలు సిగరెట్లు తాగేస్తూ ఉన్నారు, ఆల్కహాల్ తాగేస్తూ ఉన్నారు, డైట్ జంక్ ఫుడ్, బర్గర్స్ అని, పిజ్జాస్ అని చెప్పి హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీతో పాటు వాకింగ్ లేదు, కూర్చొని మూవీలు చూస్తున్నారు, కంప్యూటర్ ముందు ఆడుతున్నారు, వీడియో గేమ్స్ ఆడుతున్నారు తప్ప ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, సో అంటే మనం తినేదానికి సరిపడా అవుట్కమ్ కూడా ఉండాలి. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే హార్ట్ డిసీజ్ రావడానికి తగ్గుతుంది.